నా పేరు కొత్తపల్లి రేణుక, నేను ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ని. మేము ఇక్కడ ఇండ్ల ప్లాట్ల కోసం 3 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుండి మేము కలెక్టరేట్లో 2 సార్లు అపీల్ చేసినాం, చేసినా కూడా ఏ స్పందన లేదు. మేము డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇల్లు అన్నారు, కానీ ఏది కూడా మాకు మళ్ళీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మళ్ళీ పోయినసారి మేము సెప్టెంబర్లో ఈ 2021 సెప్టెంబర్ 5న గుడిసెలేద్దామనేసి మేము ప్రయత్నం చేస్తుండగానే ముందస్తు అరెస్టులు చేశారు. ఇంట్లోనే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయటంతో ఆగిపోయాం. ఆగిపోయిన తర్వాత మళ్ళీ అదే నెలలో సెప్టెంబర్ 18 తెల్లవారుజామునే గుడిసెలేసాం. ఒక 300 మందితోటి ఇక్కడ ఇదే ప్లేస్లో 126 సర్వే నెంబర్లో గుడిసెలేసాం. వేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత మేము అప్పటికి కూడా ఏమి భయపడలేదు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ 25న మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం. అప్పటికి 3 సార్లు అయిపోయింది కలెక్టర్ గారికి. అయిపోయింది, మేము ఇలా ప్రయత్నించాం, మాకు ఇళ్ల స్థలాలు కావాలా, అసలు గజం భూమి కూడా లేని మహిళల కోసం, ప్రజల కోసం మేము పోరాడుతున్నాం అనేసి మేము కలెక్టర్ గారికి అఫీల్ చేసినాం. చేసిన తర్వాత చూద్దామన్నారు, చేద్దామన్నారు. ఇప్పటివరకు కూడా ఏ స్పందన లేకపోవడంతో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈరోజు గుడిసెలేయటం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు మేము ఒక ఎత్తు, కానీ ఈ టైంలో అయితే ఇప్పుడు గుడిసెలు తీసే ప్రసక్తే లేదు. పోలీసు లేరా అని, ఇక మిలిటరీ బలగాలేదు కానీ ఏమన్నా కానీ ఇప్పుడు కలెక్టర్ గారు రావాలా, హామీ ఇవ్వాలా, అప్పటిదాకా ఇక్కడ నుంచి ఒక్కళ్ళు కూడా కదలరు. ఇది ఇక్కడ గుడిసెలు వచ్చే వరకు మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మేము గట్టిగా దిగదలుచుకున్నాం. ఇప్పుడు అసలు ఇక్కడి నుంచి కదిలే ముచ్చట్లేదు ఒక్కరు కూడా. మేము తిండికి లేకపోయినా సరే ఇక్కడి నుంచి మాకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నాం అనేసి కలెక్టర్ గారు రావాలా, మా హామీ ఇవ్వాలా, హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి కదిలేది. అప్పటి వరకు అసలు కదిలే ప్రసక్తి అనేదే లేదు.